चंद्रबाबु पर्यटनను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం దుర్మార్గమని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కి వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ప్రజాగ్రహాన్ని వైసీపీ చూసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలు తిరగబడితే జగన్ తాడేపల్లిలో ఉండరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లోకేష్కు రాష్ట్రంలో వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. కొంత నియోజకవర్గం 35000 మెజారిటీతో గెలిపించినటువంటి నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గంలో వైసీపీ దొంగదనాలన, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దదనాలన, చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తే ఎందుకు మీకు ఇంత వణుకు పుడుతూ ఉంది, ఎందుకు ఇంత భయపడిపోతూ ఉన్నారు? ప్రజాదరణ కోల్పోయినటువంటి వైకాపా ప్రభుత్వం, ప్రజాదరణ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రజాదరణ కోల్పోయిన రాష్ట్రంలో ఉన్న వైసీపీ దొంగలు ఏదైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తేనో, లోకేష్ బాబు బయటకు వచ్చి ఏ నియోజకవర్గం వెళ్ళినా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, జేజేలు బతుకుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఓర్వలేని తనంతో నిన్న రామకుప్పంలో వైసీపీ వాడు దాడులు తెగపడ్డాడు, రాళ్ల దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయి, ఆ కాన్వాయిలో ఉన్నటువంటి మనుషుల మీద. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేశారు. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయటువంటి ఎక్కడన్నా ఉందా? ఇది ఈ యొక్క అరాచక పాలన, ఆటవిక పాలన చట్టం అమలు కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆటవిక పాలన కొనసాగుతూ ఉంది, అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే బిహేవియర్, ఇదే ప్రవర్తన ఆ రోజు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి